లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ లో దారుణం, పట్టపగలే వివాహిత దారుణ హత్య. రంగంలోకి దిగిన పోలీసులు. రేటింగ్ల కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగపడే కథనాలు చూపండి. పోలీసుల తనిఖీలో గంజాయి పట్టివేత, ఐదుగురిపై కేసు నమోదు. మీడియాను కోరిన జగిత్యాల ఎస్పీ. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన. పోక్సో, ఎన్జీపీఎస్ చట్టాలపై శిక్షణ. పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇంట్లో కొనసాగుతున్న ఈడీ రైట్స్. మరో 3 రోజుల కస్టడీ పొడిగింపు. అక్రమమన్న కవిత. మోపాల్ సింగిల్ విండో హస్తగతం. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గంగారెడ్డి స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ బృందం రంగంలోకి దించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా, లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. వేల్పూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లాస్యకు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాకేష్ తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. మృతురాలి భర్త బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ కి వెళ్లారని కుటుంబీకులు తెలిపారు. మృతురాలికి ఒక పాప ఉంది. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ రవికుమార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టీఆర్పీ రేటింగ్ల కోసం కాకుండా సమాజ హితం కోసం జర్నలిస్టుల కథనాలు ఉండాలన్నారు. మైనర్ బాలికలు గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే కథనాలపై న్యూస్లు పెట్టడం సరికాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు టీఆర్పీ రేటింగ్ల కోసం పెట్టడం ద్వారా సమాజానికి చెడు జరిగే ప్రమాదం ఉందని, ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్పీ సంప్రీత్ సింగ్ అన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీస్ లో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి పట్టివేతకు సంబంధించి 2 కేసులు నమోదు, 5గురిని గణేష్, సతీష్, సాగర్, అజయ్, నితిన్ ను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి 10 కిలోల గంజాయి, 5 మొబైల్, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బైక్ పైన వెళ్లి వైజాగ్ నుండి తెచ్చుకుని అమ్ముకునేవారు. వీరందరూ 25 సంవత్సరాల లోపు యువకులు. వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రాయకల్ మరియు మల్లాపూర్ మండలాలలో పోలీస్ వారికి దొరకడం జరిగింది. 2 వేరు వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక చోట 6 కేజీలు, మరో చోట 4 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్లో మైనర్ బాలికలకు గంజాయి డ్రగ్స్ కథనం గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా న్యూస్లు పెడుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది విచారణ జరిపిన వివరాలు తెలియజేస్తామని అన్నారు. 10 కిలోలు గంజాయిట్లా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 5గురు వీళ్ళని అరెస్ట్ చేసుకుని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వీళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేము, కానీ ఎందుకంటే లీక్ అవుతుంది మరి. సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో, ఇది ఎక్కడ గణేష్, సతీష్ అండ్ నితిన్, వీళ్ళు 3 కొలాబరేట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా. అక్కడ సీలూరు ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాము. వాళ్ళని కూడా అది కేసులో ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని కూడా పట్టుకుంటారు. సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాయి. బేసికల్గా 2 డివిజన్లో కూడా ఇక్కడ డిఎస్పీ జగిత్యాల అండ్ డిఎస్పీ మెట్పల్లి ఇద్దరు కూడా ఆధ్వర్యంలోనే
ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది. అట్లాగే మన సిఎస్ జగ్తియాల్ రూరల్ అండ్ సిఐ మెట్రో వాళ్ళు, అట్లాగే మన ఎస్ఐ రాయకల్, ఎస్ఐ మల్లాపూర్, దెన్ వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కానిస్టేబుల్ సంతోష్, ప్రశాంత్, సుమన్, పి సంతోష్, కిరణ్ అండ్ సురేష్, అట్లాగే మిగతా స్టాఫ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇట్లాంటి గాంజా సప్లయర్స్ని ఇట్లా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి ఉద్దేశం, మంచి టాస్క్ ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దీని కొరకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము, అట్లాగే వీళ్ళకి బహుమతి కూడా ఇస్తాము. తర్వాత నేను మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పిల్లలపై లైంగిక వేధింపులు, ఫోక్సో, ఎన్టీపీఎస్ చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిల్లలపై లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కలెక్టర్ కిరణ్ కుమార్, సిపి కల్మేశ్వర్ సింగ్ నివార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పి పద్మావతి మొదటి సెషన్లో పాల్గొన్నారు. రెండవ సెషన్లో ఎన్డీపీఎస్ చట్టంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ గోఖలే కార్యక్రమంలో హాజరై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ ఖుష్బు, ఉపాధ్యాయ దీప్తి, గోపీకృష్ణ శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి, ఏఎస్పీ శిషాద్రిని రెడ్డి, న్యాయశాఖ, పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్, సఖీ సెంటర్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీషియల్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందర్స్కి నమస్కారం. మొదటిగా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ టు హావింగ్ ఆర్గనైజ్డ్ దిస్ వర్క్షాప్. మనకి జనరల్గా ఆక్సో కేసెస్ బాగా రిపోర్ట్ అవుతున్నాయి. మెనీ ఆఫ్ దెమ్ మనకి ది ఇన్వెస్టిగేషన్ టైం 60 డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేందుకు టు ఎన్షూర్ దట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడము అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఒఫెన్స్ ప్రాపర్లీ వితిన్ 60 డేస్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ అస్. సో దాంట్లో కన్విక్షన్ అనేది మనకి ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లాచెస్ లాట్ ఆఫ్ అక్విటల్స్ అవుతాయి వేర్ ది దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆర్ ఇన్వెస్టిగేషన్. అట్ ద సేమ్ టైమ్ NDPS also, manaki, in every quarter of the government, everybody has been expressing concern that the narcotics, the issue. So, uncles lekapothe tatailu unnaru, father accused unna cases chaala unnai. So, anta known, 80% known persons e untunnaru kabatti. పిల్లలందరికీ ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీ అందరికీ తెలిసి ఉండాలి. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని ఎవరు కనీసం తండ్రికి కూడా ముట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది మనం పిల్లలందరికీ కూడా తెలియజెప్పాల్సి ఉంటుంది. సో స్కూల్స్లో అక్కడ మనం అవేర్నెస్ క్యాంప్స్ అయితే రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అక్యూజ్డ్ మైనర్ అయితే ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ విధించింది. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆమె వాపోయింది. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ ఆమె అభిప్రాయపడింది. అలాగే ఆమె బంధువుల ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇల్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే మాధాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా గత శుక్రవారం మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు.
ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా శనివారం వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. శనివారం తిరిగి రస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మరో 3 రోజుల కస్టడీ విధించింది. ఇదిలా ఉంటే ఆమె పిల్లలతో మాట్లాడేందుకు కోర్టు 10 నిమిషాల సమయం కేటాయించింది. రూరల్ నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ మయం కావాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. తాను ఎన్నికైన 3 నెలల సమయంలో 20 సహకార సంఘాలను కైవసం చేసుకున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మరింత పట్టు సాధించి అవినీతిపరమైన బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో పారద్రోలాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ గా గంగారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరయ్యారు. ఇటీవల ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని వివరించారు. ఇదివరకు అన్ని సహకార సంఘాలు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు చైర్మన్ గా ఉండేవారన్నారు. ప్రస్తుతం 3 నెలల కాలంలో 20 మంది సహకార సంఘ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారన్నారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం సత్తా చాటాలన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది అని వివరించారు. నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మోహన్ దేవిదాస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఒక్కొక్క కులానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సపరేట్ ఒక బోర్డు పెట్టి మరి మీరందరూ కూడా తెలుసు ఏమో వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎందుకంటే ఇవ్వక మత్స్యకారులు వాళ్ళ డిమాండ్ వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. ఒక వడ్డీలు వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. రజకులు ఉంటే వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. దాని గురించి మనం ఏదో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని దానికి ఫండ్ పెట్టి మరి వాళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ అంటే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. రకరకాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ విధంగా అందుకని మీరు రాబోయే ఎన్నికలలో ఇవాళ మన అసెంబ్లీ అయిపోయింది, మనకు మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఇంకా మనకు పార్లమెంట్తో ఏం పని పొరపాటు కూడా అనుకోకండి. మనకు ఏదైతే ఇప్పుడు రియాలమినేషన్ బిల్లులు ఏదైతే కానీ ఉన్నాయో మరి రైతులకు ఈ వ్యవసాయానికి సంబంధించిన గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలన్నా బీసీ జనగణన కావాలన్నా ఇంకోవైపు పార్లమెంట్ వస్తే కూడా మన ఎజెండా పెట్టిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏమని పెట్టినామంటే బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్ కానీ ఏదైనా కానీ మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిసి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ పెరగదు అని ఇవాళ ఒక చట్టం ఉంది. అది ఎత్తేస్తాం వాళ్ళ జనాభా మీద వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఎజెండాలు పెట్టబోతా ఉన్నారు. సో ఇవన్నీ ఇక్కడ ఒకవైపు మహిళా శక్తి పేరు మీద మనము 1 కోటి అంటే 1 లక్ష కోట్లు స్వాగతం సుస్వాగతం. మరి ఈ వేదిక పైన అలంకరించిన పెద్ద నరేష్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి శేఖర్ గౌడ్ గారికి, లింగమన్న గారికి, శేఖర్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, మోహన్రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, యలాయి గారికి, ప్రసాద్ గారికి, మరియు మనతోటి డైరెక్టర్లకు, మరి ఎంపీడీసీలకు, చైర్మన్లకు, అన్నమూర్తి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు నరేష్ రెడ్డి అన్న గారికి, గంగారెడ్డి అన్న గారికి, శేఖర్ అన్న గారికి, మరి సొసైటీ చైర్మన్లకు, డిసిసిబి డైరెక్టర్లకు, మరి వేదిక పైన శని త్రయోదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ గా పిలువబడే శ్రీలింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణలతో కొండ మార్మోగింది. భక్తుల రద్దీ ఎక్కువవడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీలింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శని త్రయోదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాలినడకన భక్తులు కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకుని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
మేము 10 రోజులకోసారి నెలకోసారి జాతర కూడా వస్తాము. చాలా బాగా ఇక్కడ వసతులు కూడా బాగా ఉండండి, మాకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అంత మంచి జరుగుతుంది, అంత మంచి మంచి వస్తాము. మేము కూడా వస్తాము పోతాము, అంత మంచి జరుగుతుంది. మాకు కూడా అన్ని సౌకర్యాలు బాగానే ఉంది, వాటర్ కానీ సత్రం కానీ రోడ్లు కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ నీ తీసి కూడా బాగానే ఉంది. కచ్చరికి టైం అంత కరం ఏం లేదు, బాగానే ఉంది, అంత మంచి ఉంది. 10 రోజులకోసారి నెలకోసారి జాతరకు మాత్రం ఖచ్చితంగా జాతరకు సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా. మాకు అనుకున్న కాశీ తర్వాత ఈ రెండవ పుణ్యక్షేత్రం ఇక్కడ జ్యోతిర్లింగాలు మరియు నిజస్వామి ఈ నింబాచల అడవుల్లో ప్రసిద్ధి కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం ఎటువంటి వసతులు లేకున్నా కానీ దినదిన ప్రమాదంగా తెలుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దాని ఉదాహరణ నేనే స్వామి. మేము అప్పటి నుంచి మా నాన్న కాలం నుంచి ఇక్కడికి వస్తున్నాము, కానీ సరైన వసతులు లేవు స్వామి. చూసారు కదా మీరు దగ్గర ఉండి, సరైన క్యూ పద్ధతి కూడా లేదు ఇక్కడ. ఎవరి రాజ్యం వారి నడుస్తుంది ఇక్కడ చూసి కొద్దిగా భక్తులకు ముస్లిం వాళ్లకు మరియు చాలామంది స్త్రీలు కూడా ఇబ్బందికరంగా వస్తున్నారు. చాలా మెట్లెక్కుంటా ఈ సరైన తోవ సరిగా లేదు కాబట్టి దీని ద్వారా నేను ప్రభుత్వానికి తెలిసిన ఏమనగా సరైన వసతులు కల్పించి భక్తులకు సరైన దర్శనం కల్పించడానికి కోరుచున్నాము. చాలా దూరం వస్తారు ఇక్కడికి. కాశీ తర్వాత రెండవది ఇక్కడ పుణ్యక్షేత్రం అతి నియమం గల దేవుడు. 10 సంవత్సరం నాసాలు వస్తాను, 4-5 టైమ్స్ వస్తాను. వెళ్ళినప్పుడల్లా వచ్చి ఇక్కడ తీసుకుంటాను దర్శనం దేవుణ్ణి. నాకు ఇక్కడ అనుకున్న విధంగా అన్ని కోట్లు నెరవేనే. కొడుకు కావాలనుకున్నాను, కొడుకు పుట్టాడు, వ్యాపారం బాగుంది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఉరి కొయ్యను ముత్తాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి జరిపారు. యుక్త వయస్సులోనే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహావీరులనే కొనియాడారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గడ్కోల్ కొండాపూర్ గ్రామంలో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రామకృష్ణ మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లో దేశం గర్వించదగిన యువ కిశోరాలు అన్నారు. దేశభక్తి అంటే సామ్రాజ్యవాద వ్యతిరేకతనేనని చాటిన గొప్ప విప్లవ స్ఫూర్తిదాతలు అన్నారు. 23 ఏళ్లకే తమ నిండు ప్రాణాలను త్యాగం చేసి యువతరానికి ఆదర్శంగా నిలిచిన యుద్ధ వీరులు అన్నారు. దేశాన్ని సామ్రాజ్యవాదులకు అప్పచెప్పడమే దేశభక్తిగా బీజేపీ హిందూ మతోన్మాదులు చాటుతున్నారు అన్నారు. అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య మత ఘర్షణలు తీసుకుని రావడం వీరి ఎన్నికల ఎత్తుగడ అని అన్నారు. నేడు దేశంలో నెలకొన్న పరిస్థితిలో సామ్రాజ్యవాదం, మతోన్మాదంకు వ్యతిరేకంగా పోరాడమే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని, ఆ స్ఫూర్తితో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవాలని ఆయన పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు గడ్కోల్ కొండాపూర్ గ్రామాల్లో గల భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, కొండాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దామోదర్, లింబన్న, సాయిరెడ్డి, మండల నాయకులు నారాగౌడ్, కిషోర్, కట్టరాములు, కిషోర్, అఫ్రోజ్, నరేష్, సర్పంచ్ సాయిలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు, రైతులు, కూలీలు, కార్మికులందరూ సుఖశాంతులతో బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యువ కిశోరాలు 93 ఏళ్ల కింద చనిపోతే 1990లో ఈ విగ్రహాన్ని ఇక్కడ కొండాపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది. అంటే ఈ దేశ స్వాతంత్ర్యాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని కోరినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మరోసారి మనం వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల కింద అంటే ఈ రోజు 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల కింద ఈ భగత్ సింగ్ ను స్మరించుకొని ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశానికి ఒక నూనుగు మీసాల 23-24 సంవత్సరాల పిల్లగాడు ఈ దేశం గురించి మాట్లాడడం ఏమిటి? ఆయనకు మనకేమైనా రక్త సంబంధం ఉందా? ఆయన మన చుట్టమా? కాకపోయినా
ఈ దేశంలో ఉండేటటువంటి యువకిశోరుల కోసం, యువత కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడినటువంటి ఆయన స్మరించుకోవడం అంటే ఈ దేశంలో అలాంటి సమాజం ఏర్పడిందా లేదా అనేది మరోసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కోరినటువంటి కోరిక 93 ఏళ్ళుగా నెరవేరిందా లేదా అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది, ఈ దేశంలో బుట్టకు బతకలేనటువంటి స్థితి చాలా మందికి ఉన్నది, ఈ దేశంలో 170% మంది దరిద్ర రేఖ దిగువన ఉన్నారు, ఈ దేశంలో అనేక మంది బుట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది. మరి ఆయన కన్న కలలు ఏమైనాయి? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలుకుంటే అల్లూరి సీతారామరాజు వరకు ఏమని వాళ్ళు కోరారు, మరి అవి అమలైనయా లేవనేది ఈ రోజు ఉన్నటువంటి యువత దాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి, మననం చేసుకోవాలి, అవి వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువతకు, ప్రజలకు, కార్మికులకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనా మిత్రులారా, దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి, దేశంలో అంటరానితనం మరోసారి పెరిగిపోతుంది, దేశంలో మత కుల విభజనలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదం దేశంలో పెద్ద ఎత్తున ప్రమాదం రాబోతున్నది. దీని విషయంలో భగత్ సింగ్ వారసులంగా, భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మాట్లాడుకునే వాళ్ళంగా తప్పనిసరిగా మరి వాటికి వ్యతిరేకంగా పోరాడకపోతే భగత్ సింగ్ వారసులం కాదు, భగత్ సింగ్ తమ్ములం కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలని. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ పై పట్టుతోనే అన్ని రంగాలలో విజయం సాధించవచ్చన్నారు. సూర్యోదయ హైస్కూల్లో ఇంగ్లీష్ ఈవెంట్ నిర్వహించారు. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ పై పట్టు సాధించడం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని శ్రీ సూర్యోదయ హైస్కూల్ కరెస్పాండెంట్ నాగారావు పేర్కొన్నారు. శనివారం నందిపేటలో గల సూర్యోదయ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ ఈవెంట్ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యార్థులు తమ కార్యక్రమాలను ఇంగ్లీష్ భాషలో వివరించిన తీరును పలువురిని విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగారావు మాట్లాడుతూ, తమ విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు హైస్కూల్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను గత విద్యా సంవత్సరం నుండి బోధిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి ఇంగ్లీష్ నైపుణ్యం గల ఉపాధ్యాయులు స్పోకెన్ ఇంగ్లీష్ కొరకు వచ్చి బోధించి వెళ్తున్నారని వివరించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వతంత్ర భారత్ కొరకు పోరాడి చిన్న వయస్సులోనే ఉరి కొయ్యలను ముద్దాడి భారతీయులలో స్వాతంత్ర చైతన్యాన్ని రగిలించిన పోరాట యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల వర్ధంతి అని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి అన్నారు. వారికి ఘనంగా నివాళులు అర్పించారు. నవీపేట్ మండల కేంద్రంలోని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు యువతకు ఆదర్శ ప్రాయులని ఆయన అన్నారు. నేటి ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఒడిగాన్ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయోద్యమ కాలంలో తన పోరాటాలతో తెల్లవారిని గడగడలాడించిన వీరుడు భగత్ సింగ్ అని 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే దేశ దాస్య సంఖ్యలను విడిపించడానికి ఉరి కంబాన్ని ముద్దాడిన వీర కిషోరుడని కొనియాడారు. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని, కానీ నేటి మన పాలకులు దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన పరిశ్రమలను, ఫ్యాక్టరీలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతూ మరోవైపు జాతీయత పేరుతో దేశ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, సూరిబాబు, భూమిరెడ్డి, మల్లేష్ పోసాని, హర్నాన్ సింగ్, జనార్దన్, జావిద్ పోతన్న తదితరులు పాల్గొన్నారు. రోజుకు తింటున్నటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యం తినడానికి తిండి కానీ ఉండటానికి కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల్లో మరి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉంటున్నటువంటి మరి భారత స్వతంత్ర ఉద్యమంలో, విప్లవోద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి దాంట్లో మరి భగత్ సింగ్ ఏదైతే ఆయన పోరాడినటువంటి పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దేశ సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి హక్కు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు ఈ దేశ ప్రజలకే దక్కాలి. మరి 100 సంవత్సరాల ఈ దేశాన్ని అనేక రకాలుగా దోపిడీ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా బయట దేశాలలో మరి తీసుకెళ్తున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాకి కానీ అనేక విషయాలలో మరి ఆ రోజు భారతదేశంలో
ఎత్తున దేశవ్యాప్తంగా అనేక రూపాలలో మరి స్వతంత్రోద్యమం జరుగుతూ ఉంది. దాంట్లో కీలకంగా ఈ బ్రిటిష్ ముష్కరులు చేస్తున్నటువంటి విధానాలు, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, ఈ విధానాలకు వ్యతిరేకంగా కీలక పాత్ర పోషించిన దాంట్లో మరి ఆ రోజు ఒక చిన్న వయసులో ఏదైతే విషయాలు ఉన్నటువంటి వయసులో మరి పోరాడినటువంటి దాంట్లో కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ దానికి నాయకత్వం వహించి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, వీళ్ళు ఏదైతే ఇంట లేరు అనే పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అక్కడ వాళ్లకు సహకరిస్తూ, బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తూ ఈ రకంగా అనేక రూపాలలో దోపిడీని చేస్తున్నటువంటి వాళ్లకు సహకరిస్తున్నారు అనే లక్ష్యంతో మరి ఆనాడు ఆయన ఒకటే ఆశయం నెరవేర్చాలని పోరాడాడు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లను ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలంటే ఒకటే మార్గం అని ఆనాడు పార్లమెంట్లో మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పొగ బాంబు వేయడం జరిగింది. దాన్ని బ్రిటిష్ ముష్కరులతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు దీంతో పాటు మరి రాజగురు సుఖదేవులను వృద్ధి చేసినటువంటి రోజు ఈ రోజు. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, దేశంలో ఉన్నటువంటి హక్కు, ఈ దేశ ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. దాంట్లో కీలకంగా భగత్ సింగ్ గారు మరి అందుకే వల్ల దేశవ్యాప్తంగా ఆయన చరిత్రకు సంబంధించింది. మరి దేశంలో ఉన్నటువంటి సంపద ఇప్పటికి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ చెప్పే మాటలు ఒకటి చేసే పని ఒకటి అని జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, మరి ప్రజలకు ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా కావాల్సినటువంటి దాంట్లో ఆనాడు భగత్ సింగ్ గారు చెప్తున్నారు. మరి ముఖ్యంగా యువత ఒక మంచి మార్గంలో చేస్తూ మరి ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధులు ఇట్లాంటివి జరగాలని ఆ రోజు భగత్ సింగ్ కోరాడు. మరి ఏదైతే పారిశ్రామిక విధానము పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక వనరులను మన దేశానికి కావాలని ఆనాడు భగత్ సింగ్ కొట్టాడు. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ పాలక వర్గాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఇంకా అనేక రకాలుగా ఇవాళ ఇంకా బిచ్చగాలు కానీ ఇంకొక రకం కానీ ఇవాళ హాస్పిటల్ దిక్కులేని పరిస్థితిలో మరి ఇవాళ తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండటానికి సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరుడు గంగుల నర్సయ్య సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24 ఆదివారం కామ్రేడ్ నర్సన్న కాలనీ మాధవ్ నగర్ లో నిర్వహిస్తామన్నారు. గంగుల నర్సయ్య సంస్మరణ సభను మాధవ్ నగర్ లో నిర్వహిస్తున్నట్టు గుర్రం విజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు ప్రసాద్ మోడం మల్లేశం, ఒళ్ళాల కిషోర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రైతు కూలీ సంఘం స్థానిక పార్టీ నాయకులు, వివిధ ప్రజాసంఘ నాయకులు ఈ సంస్మరణ సభలో పాల్గొంటారన్నారు. వివిధ జిల్లాల నుండి, స్థానిక నిజామాబాద్, వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. రైతు కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పది సంవత్సరాల బారస పాలనలో జిల్లా అభివృద్ధి వెనుకబడింది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆరోపించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగి సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించి ట్రమేకర్ సెంటర్లను మంజూరు, అప్పటి నేతల నిర్లక్ష్యం వల్ల అవి అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ల తీరుపై ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాలకు పరిమితం అయ్యారని ఆరోపించారు.
2006 నుండి 44వ జాతీయ రహదారి ఇందులవై వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరినా అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదని అన్నారు. ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేయిస్తే వాటిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశారని తెలిపారు. స్వంత ప్రయోజనాల కోసం ఈ పద్ధతి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీతో బోర్డు ప్రకటించి దాని గజెట్ రాష్ట్రపతితో రిలీజ్ చేయడం జరిగింది. ఆ బోర్డు 100% ఇందూరు పార్లమెంటులోనే బోర్డు యొక్క ఆఫీస్ ఉంటుంది. దాన్ని ఎలాంటి వేరైతే ఉండదు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇదిగో ఇది గజెట్, ఇది బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చినట్టు డూప్లికేట్ ప్రొసీడింగ్ కాదు. ఇది ఎన్నికల ముందు రాగానే ప్రతి ఒక్క సంఘానికి బాజిరెడ్డి గోవర్ధన్ ఏం చేస్తాడు, 5 లక్షలు 10 లక్షల రూపాయలని దొంగ ప్రొసీడింగ్లు ఇస్తాడు. ఆ దొంగ ప్రొసీడింగ్లే కాదు, ఇది భారత రాష్ట్రపతి ప్రతిపక్షాల గొంతును నొక్కి అడ్డదారుల్లో ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని వామపక్షాల వారు నిరసన తెలిపారు. బీజేపీ పట్ల వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి, ఎన్నికల్లో తిరిగి అధికారం పొందడానికి కేంద్ర ప్రభుత్వం తనలో ఉన్న సిబిఐ, ఈడీ, ఇన్కంట్యాక్స్ వంటి స్వతంత్ర సంస్థలను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా ప్రతిపక్షాలపైన అవినీతి ఆరోపణల పేరుతో దాడులు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీజేపీ పట్ల వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి, ఎన్నికల్లో తిరిగి అధికారం పొందడానికి కేంద్ర ప్రభుత్వం తనలో ఉన్న సిబిఐ, ఈడీ, ఇన్కంట్యాక్స్ వంటి స్వతంత్ర సంస్థలను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా ప్రతిపక్షాలపై అవినీతి ఆరోపణల పేరుతో దాడులు చేస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం కోసం ఆ సంస్థలను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేస్తూ ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల ముందర జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను మరియు టీఆర్ఎస్ నాయకురాలు కవితను, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలకు చెందిన డిఎంకే నాయకులను చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి బయటపడుతుందని, ఏదో రకంగా ప్రతిపక్షాల నాయకులను కొని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి చేసే కుట్రలు తప్ప నిజాయితీ కనపడటం లేదని వారు ఆరోపించారు. అవినీతి పరులైన నాయకులు బీజేపీ పంచాన చేరితే వారిపైన ఎటువంటి చర్యలు ఉండటం లేదని వారన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోరాడి విజయం సాధించాలి తప్ప ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం అవివేకం అవుతుందని వారన్నారు. గతంలో హిట్లర్ తన ఏక చక్రాధిపత్యం ద్వారా గుత్తాధిపత్యాన్ని సాధించాలని ప్రయత్నించి ఏ విధంగా అయితే ప్రజా తిరస్కరణకు గురయ్యారో, ఇప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను, పెట్టుబడిదారుల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకటేష్, సూరి, సుజాత, అనిల్, విఘ్నేష్, మహేష్, సిపిఐ నాయకులు నరసింహరావు, రఘురాం, సిపిఐ ఎంఎల్ మాస్టర్ నాయకులు ప్రభాకర్, దేవారాం, సుధాకర్, సురేష్, సాయాగౌడ్, న్యూ డెమోక్రసీ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలని అణచివేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కటం కోసం రాబోయే ఎన్నికల్లో తిరిగి ఏదైతే నరేంద్ర మోడీ డాంబికాలు పలుకుతా ఉన్నాడో, ఎన్డీఏకు 400 సీట్ల పైగా వస్తాయని, బీజేపీకి 370 సీట్ల పైగా వస్తాయనేటువంటి ఒక అహంకారపూరిత మాటలకి ఈరోజు దేశంలో వ్యతిరేకత కనబడతా ఉన్నది. ఈ వ్యతిరేకత నుండి తప్పించుకోవటం కోసం బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు తన ఆధీనంలో ఉన్నటువంటి ఈడీని కానీ, సిబిఐని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ, అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ ఈరోజు ఒక అభూతాన్ని సృష్టించాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాన్ని మానుకోవాలా, ఈరోజు బీజేపీకి ఉన్నటువంటి నాయకులు అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు.
చేస్తా ఉన్నారు. తన దగ్గర ఉంటే మాత్రం పునీతులైనట్టు చేసేటువంటి ప్రచారాన్ని విడనాడాలనేది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో అన్ని ప్రతిపక్షాలు కూడా స్వేచ్ఛగా పాల్గొనేటట్టు అవకాశం కల్పించాలా, అప్పుడే ప్రజాస్వామ్యం మనగడ కలుగుతుందని తెలియజేస్తూ, ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తగిన గుణపాఠం. బీజేపీ పాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో అవినీతి ఏం జరగలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు మంచోరని చెప్పేసి చెప్పినటువంటి ఈ మోడీ గారు, ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళపైన ఐటీ దాడులు చేయొచ్చు, అదేవిధంగా ఈడీ దాడులు చేయొచ్చు, సిబిఐ దాడులు చేయొచ్చు అని చెప్పేసి ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలను తన గుప్పిల్లో పెట్టుకొని బీజేపీ ఇతర రాష్ట్రాలపైన కుట్రపూరితంగా దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కేజ్రీవాల్ అరెస్టు దానికి నిరసన అనేది సందర్భంగా అర్థమవుతున్నది. ఏది ఏమైనా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని నివీర్యం చేసిన దాంట్లో రైతాంగానికి వ్యతిరేకించుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేయకపోవడం, దాన్ని కాలేపం చేసినట్టు విరసిస్తూ, ప్రస్తుత యాంత్రిక జీవనంలో పండుగలు వాటి విశిష్టతను పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. హోలీ పండుగ వేడుకలు ఒకరోజు ముందుగానే జరిపారు. కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో పాఠశాల సిబ్బంది విద్యార్థులు హోలీ పండుగ విశిష్టతను వివరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఒకరికొకరు రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ, హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు అన్నారు. ముందు రోజున హిరణ్య కశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారని, దీనిని కామదహనం లేదా హోళికా దహనని అంటారు అని విద్యార్థులకు వివరించారు. మరియు ఈ హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గడ్కోల్ గ్రామంలో షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిరికొండ మండల సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లో యువతకు ఆదర్శప్రాయులని తెలిపారు. నేటి పాలకవర్గ ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఓడిగన్ చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకువస్తామని రైతులకు హామీచ్చి మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల భూమేష్, గులాం హుస్సేన్, కృష్ణ, చిన్న గంగాధర్, వి పద్మ, వి వెంకటి, పూజిత, రవి, నర్సాగౌడ్, పివైఎల్ మండల అధ్యక్షుడు మల్కి సంజీవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసి ఉరి కంబాన్ని చిరునవ్వుతో ఎక్కినటువంటి భగత్ సింగ్, రజగురు, సుఖదేవులను గుర్తించిన సందర్భం కాబట్టి 2019 మార్చి 23న వృద్ధి చేయడం జరిగింది. అతని ఆశయము ఈనాటికి కూడా నెరవేరలేదు. అతని ఆశయ సాధన కోసం యువత స్ఫూర్తిగా తీసుకొని దేశంలో జరుగుతున్నటువంటి అక్రమంలో అన్యాయాన్ని నిద్రించినప్పుడే భగత్ సింగ్ కు నిజమైన నివాళులని మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ రోజుల్లో మతోన్మాదం కూడా దేశంలో పెరిగిపోతూ ఉంది. ఇలా మతాన్ని పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. అందుకోసం దేశ ప్రజలకు మతాన్ని అడ్డగట్టకుండా రాజకీయం మతమే చూడాలనేది దేశ ప్రజలకు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొద్దిమంది స్వార్థ రాజకీయాలు చేస్తూ మత్తులో ఇలా ప్రజల్ని ఉంచుకున్నారు కాబట్టి దానికి మతానికి వ్యతిరేకం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని ఆ రోజు కూడా భగత్ సింగ్ చెప్పినటువంటి విషయాన్ని ఇలా రాజకీయం కావాలి, ప్రజలకు కూడు కావాలి, వైద్యం కావాలి అనేది భగత్ సింగ్ ఆశయము. అతని ఆశయం కోసము ప్రధానంగా యువత, దేశ ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని
బజరంగ్ దళ ఆధ్వర్యంలో షహీద్ దివస్ ని జరిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని కొనియాడారు. వారి ఆత్మలకు నివాళి అర్పించారు. అతి చిన్న వయసులో దేశం కోసం, మన జాతి కోసం ప్రాణత్యాగాలను చేసిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లను కొలిచారు. ప్రాణత్యాగం చేసిన రోజును పురస్కరించుకుని బలిదాన్ దివస్ గా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా భగత్ సింగ్ చౌరస్తాలో గల భగత్ సింగ్ ప్రతిమకు పూలమాలలు వేసి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్, బజరంగ్ దళ్ జిల్లా సహ సంయోజక్ పాతురి మహేష్, నగర బజరంగ్ దళ్ సహ సంయోజక్ ఇందూరు సురేష్, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు కొడిమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి నాంపల్లి శేఖర్, సహ కార్యదర్శి సతీష్, బంజార రమేష్, శ్రీహరి శర్మ, మిట్టపల్లి నరేష్ గౌడ్, నికేష్, సుధీర్ తదితర బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో గురికంబానికి వేలాడి ప్రాణత్యాగాలను చేసిన భగత్ సింగ్ గారు, అదేవిధంగా రాజ్గురు సుఖ్దేవ్ గారులకు ఈరోజు ఏదైనా దినాన్ని కాబట్టి ఈరోజు సేవ దినంగా జరుపుకుంటున్నాం. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఇక్కడ భగత్ సింగ్ చౌరస్తాలో భగత్ సింగ్ గారి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన యువతకు సందేశాన్ని బజరంగ్ దళ ఆధ్వర్యంలో, సేతు పరిషత్ ఆధ్వర్యంలో ఏమి ఇస్తున్నామంటే, దేశం కోసం మన జాతి కోసం ఆరు నిమిషాలు బ్రిటిష్ వారితో పోరాడి 24 సంవత్సరాలకి ఉరితీయబడ్డ భగత్ సింగ్ గారికి ఉరి తీసే ముందు ఒకరోజు ముందు సెంట్రీ గారు వచ్చేసి మీ ఆఖరి కోరిక ఏంటంటే నాకు మీరేదైతే ఉరితీస్తారో ఉరి తీయకండి, నాకు గన్తో షూట్ చేయండి అని కోరడం జరిగింది. గన్తో షూట్ చేస్తే విలవిల కొట్టుకుంటావు, ఉరి తీస్తే ఒక నిమిషంలో ప్రాణాన్ని వదులుతావు, మీరు ఎట్లా షూట్ చేయమని చెప్తున్నారని సెంట్రీ ఆశ్చర్యపోయి అడగటంతో, మీరు ఉరి తీస్తే గాలిలో ఇట్లా వేలాడుతుంటాను, నా భారత మాతకు ఒడిలో నేను కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది, కాబట్టి నాకు షూట్ చేయండి, నా భారత మాత భూమిలో ఏదైతే అనువనువున నా రక్తం చుక్కతో అనుభవం తరిపించి నా భారత మాత ఒడిలో నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్పి అటువంటి కోరికను కోరి ప్రాణత్యాగాలను చేసిన దేశం కోసం, మన జాతి కోసం ఆరు నిమిషాలు కష్టపడి ఏదైతే ఈరోజు ఆయన ఉరికంబానికి ఉరితీయబడ్డ దినం కాబట్టి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ కు నివాళి అర్పించారు. మాక్లేర్ మండలం మాణిక్ బండార్లో కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని అని అన్నారు. దేశ స్వాతంత్ర కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు యువతకు ఆదర్శప్రాయులని తెలిపారు. నేటి పాలకవర్గ ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఊడిగాన్ చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పండించిన పంటలకు కనీసం మద్దతు ధర చట్టం తీసుకువస్తామని, రైతులకు హామీచ్చి మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పజెప్పాలని చూస్తున్నారన్నారు. దేశ ప్రజల మధ్య విద్వేషం నింపుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికొకరు భగత్ సింగ్ కావాలని ఆయన కోరారు. భగత్ సింగ్ కన్న కళలను ప్రతి మనిషి నెరవేర్చాలని ఆయన అన్నారు. ఒక మనిషి ఇంకో మనిషి దోచుకోకూడదని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఉరి కంబాన్ని ముద్దాడారని అన్నారు. యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ దుర్గా ప్రసాద్, ఏఐకేఎంఎస్ నాయకులు రామ్మోహన్ రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 93వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. కామ్రేడ్ సయీద్ భగత్ సింగ్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించినటువంటి వ్యక్తి. ఇవాళ దేశంలో నల్లదొరల పరిపాలన ఎక్కువైతుంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని యువకులు, రైతులు పిలుపునిస్తున్నాం. అట్లాగే
దోపిడీ వ్యవస్థ పోయి సమాజ స్థాపన రావాలని చెప్పేసి కామ్రేడ్ భగత్ సింగ్ అనేక పోరాటాలు చేసిండు. అసలు వ్యక్తి ఇవాళ స్మరించుకోవడం గర్వకారణం. కామ్రేడ్ సయ్యద్ భగత్ సింగ్ నా దేశ ప్రజల కోసం తిండి కూడు గూడు నీడ ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వారిని పాలదోసినటువంటి వ్యక్తి. రాజ్గూల్ సుఖదేవ్ లాంటి వ్యక్తులు ఇవాళ మన దేశంలో ప్రతి ఇంట భగత్ సింగ్ లాగా తయారు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తం సామ్రాజ్యవాద శక్తులకు అప్పడిపడడానికి ఇవాళ కుట్ర పన్నుతున్నాడు. ఆయనను వచ్చే ఎలక్షన్లు ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను, యువకులను, రైతులను, అన్ని వర్గాల. శివాజీనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. సమాజ స్థాపన కోసం, దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. నగరంలోని శివాజీనగర్ లో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు నగర కమిటీని నూతనంగా ఏర్పాటు చేసి పూలాంగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నూతనంగా ఏర్పాటు అయిన కమిటీ సమాజం స్థాపన కోసం, దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందించి నివాళి అర్పించారు. విజయలక్ష్మి వాళ్ళ ద్వారా మేము కమిటీ వేసుకోవడం జరిగింది. మాకు పెద్ద నాయకులు మాకు చాలా సపోర్ట్ చేయాలని, మాకు తెలిసి తెలియకుండా ఏమన్నా తప్పులు చేసినా కానీ క్షమించాలని కోరుతూ, మేము ప్రతి ఒక్కరికి ఏ ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ కోసం మేము ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ నగర కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు పులాన్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నూతన నగర కమిటీ అధ్యక్షుని బాధ్యతను స్వీకరిస్తూ సమసమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజల సమస్యల కోసం కృషి చేస్తూనే ఉంటాను. బోధించు, సమీకరించు, పోరాడు నినాదాలతో అంబేద్కర్ యువజన సంఘం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. అంబేద్కర్ యువజన సంఘానికి నగరంలో చక్కటి గుర్తింపు మరియు దళితుల సమస్యల పరిష్కారానికి పాటుపడతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో దారుణం, పట్టపగలే వివాహిత దారుణ హత్య, రంగంలోకి దిగిన పోలీసులు. రేటింగ్ల కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగపడే కథనాలు చూపండి. పోలీసుల తనిఖీలో గంజాయి పట్టివేత, ఐదుగురిపై కేసు నమోదు. మీడియాను కోరిన జగిత్యాల ఎస్పి. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన, పోక్సో ఎన్జిపిఎస్ చట్టాలపై శిక్షణ, పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇంట్లో కొనసాగుతున్న ఈడీ రైట్స్, మరో 3 రోజుల కస్టడీ పొడిగింపు, అక్రమమన్న కవిత. మోపాల్ సింగిల్ విండో హస్తగతం, చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గంగారెడ్డి స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.